రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ కిషోర్ మరియు పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రాములు క్వారంటైన్ జోన్గా ప్రకటించిన జెండా పంజా రోడ్లో ఏర్పాటు చేసిన వైద్య పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం కోవిడ్-19 పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీకరించడంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటిస్తే త్వరగా ఈ మహమ్మారిని తరిమి కొట్టొచ్చని అన్నారు. వేరియస్ సిటీస్ వేరియస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా హాట్స్పాట్స్గా మారుతున్న వేళ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని డౌట్ఫుల్ కేసెస్ని ఆ ఏఎన్ఎంకి ఒక మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మాతా శిశు సంరక్షణ అని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. దాంట్లో వాళ్ళు ఆ డేటా ఎంటర్ చేస్తే అది మెడికల్ ఆఫీసర్ లాగిన్ పుష్ అవుతుంది. మెడికల్ ఆఫీసర్ సెకండరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీంలో ఉంటారు. మన సిటీలో ప్రతి 2 వార్డులకి ఒక సెకండరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీంలో ఉన్నారు. ఆ సెకండరీ హెల్త్ అండ్ సర్వేలెన్స్ టీంలో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటారు, ఒక శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉంటారు. అలాగే ఆ వార్డుకి సంబంధించిన కోఆర్డినేటర్ కూడా సెకండరీ టీంలో భాగంగా ఉంటారు. వీళ్ళు ఫీల్డ్ నుంచి వస్తున్న సింప్టమాటిక్ సస్పెక్ట్స్ డీటెయిల్స్ అన్నింటినీ తీసుకొని వాళ్ళు పర్సనల్గా విజిట్ చేసి మెడికల్ ఆఫీసర్ విజిట్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫిట్ కేస్ ఫర్ కోవిడ్ టెస్టింగ్ వాళ్ళ సింప్టమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి శాంపుల్ తీయించడం జరుగుతుంది. శాంపుల్ తీయించి దాన్ని హాస్పిటల్కి పంపిస్తారు. ఓన్లీ అండ్ ఓన్లీ ఇఫ్ ఆ శాంపుల్ పాజిటివ్ టెస్ట్ అయితే తప్ప వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ మూవ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటుండేది టెస్టింగ్ మీద మన క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, హాస్పిటల్స్ మీద ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పినట్టు 3 రకాల టెస్టింగ్స్ ఉన్నాయి. మనం 10 నిమిషాల్లో 1 నిమిషం కంటే ఎక్కువ శాంపుల్ కలెక్ట్ చేయడానికి టైం పట్టదు. 10 నిమిషాల్లో ర్యాపిడ్ టెస్ట్కి రిజల్ట్ ఇవ్వగలుగుతాం. కన్ఫర్మేటరీ టెస్ట్ అయిన ట్రూనాట్ టెస్టింగ్ 1 అవర్లో రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ప్రజలందరికీ మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టెస్ట్ చేయాలంటే మీకు ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే లేక మీ బంధువులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళతో మీరు కాంటాక్ట్లోకి వెళ్ళి మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేయండి. కార్పొరేషన్ కంట్రోల్ రూమ్ కానీ, మీ ప్రైమరీ టీముకి కానీ, మీ సెకండరీ టీముకి కానీ, మీ ఏరియాలో ఉన్న వార్డ్ కోఆర్డినేటర్కి కానీ ఎవరికైనా మీరు తెలియజేసినట్లయితే మొబైల్ టీం ద్వారా మీ ఇంటికే వచ్చి శాంపుల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ శాంపుల్కి 1 అవర్లో రిజల్ట్ వస్తుంది. కేవలం మీరు పాజిటివ్ అయితే తప్ప మిమ్మల్ని హాస్పిటల్కి కానీ కోవిడ్ కేర్ సెంటర్కి కానీ మూవ్ చేయము. నెగిటివ్ వస్తే మిమ్మల్ని కనీసం హోమ్ క్వారంటైన్లో కూడా పెట్టము. కేవలం గంటలో మీ రిజల్ట్ చూసి దాని ప్రకారం మీకు ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రమే మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాం. మనం చెప్పగానే మమ్మల్ని క్వారంటైన్ సెంటర్కి మూవ్ చేసేస్తారు, హాస్పిటల్కి మూవ్ చేసేస్తారు, నెక్స్ట్ 14 డేస్ 28 డేస్ మమ్మల్ని బయట రానీరు అని ఎవరన్నా చెప్తే మీరు దయచేసి నమ్మకండి. ఆ అపోహలు మీకు ఏమన్నా ఉంటే డైరెక్ట్ కమిషనర్గా మై హంబుల్ రిక్వెస్ట్, అలాంటి అపోహలన్నింటినీ దూరం చేసుకోండి. ఎవరికి సింప్టమ్స్ ఉన్నా, ఎవరు బయట నుంచి ట్రావెల్ బయట దేశాల నుంచి వచ్చినా, బయట ప్రదేశాల నుంచి వచ్చినా మాకు తెలియజేయండి. గవర్నమెంట్ ఎంత ఎఫర్ట్ చేసినా పబ్లిక్ సైడ్ నుంచి సపోర్ట్ లేకపోతే కోవిడ్ని అరికట్టడం, డిఫీట్ చేయడం చాలా కష్టం. సో ఐ హంబ్లీ రిక్వెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ఆల్ యువర్ సపోర్ట్ ఆన్ దిస్ ట్రైక్. ఇప్పుడు దీనికి